best and easiest tip to success in the network marketing. My dear friends, ఈ టిప్ కనుక ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ హాల్లో 100% మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, యూ విల్ బి ద మిలియనియర్ అండ్ ఒక టైం వస్తుంది యూ విల్ బి ద బిలియనియర్, నో డౌట్ అబౌట్ దాట్. అండ్ వాట్ ఈస్ ద, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, 1000 presentation in 3 years. వాట్, 1000 presentation in 3 years? ఎక్కడి నుంచి? అరే మై డియర్ ఫ్రెండ్, ఒక బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ విల్ టేక్ యంగ్స్టర్స్, ఎనీ యంగ్స్టర్స్. వాట్స్ యువర్ నేమ్? శివ గారు. మ్యారేజ్ అయిందా? వాట్స్ యువర్ ఏజ్? 24. ఆబ్వియస్లీ 1-2 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటారు కదా, చలో 3-4 ఇయర్స్లో. ఓకే, మీ మ్యారేజ్కి నిజంగా చెప్పండి, ఎంతమందికి మీరు ఇన్విటేషన్ ఇస్తారు? మీ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు చుట్టాలు, లేదంటే ఫ్రెండ్స్ సర్కిలు, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, అప్రాక్స్ మీ పెళ్ళికి మొత్తం యావరేజ్ కూడా బాగానే వస్తారు కదా, ఎంతమంది వస్తారు? 5000 to 10000. ఓ మై గాడ్, కూర్చోండి. చలో యావరేజ్కి 1000 తీసుకుందాం. మీ పెళ్ళిళ్ళకైతే 1000 మంది అయితే వస్తారు కదా. నీ పెళ్ళి ఉన్నప్పుడు ఏ మూలకున్నా, ఏ లేన్లో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా ఇన్విటేషన్ కార్డ్ వాళ్ళకి చేరుతుంది, అవునా కదా? మరి నీ బిజినెస్ ఏదైతే ఉందో, నీకు ఏదైతే లైఫ్ ఇస్తుందో, నీ బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకు చేరదు మళ్ళీ వాళ్ళకి? చేరాలి కదా, ఎందుకంటే 1000 గెస్ట్ నీ దగ్గరనే ఉన్నారు. సో 1000 presentation in 3 years, అలాంటిది మొత్తం గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. నీ పెళ్ళికి ఏదైతే కార్డ్ వెళ్తుందో అలానే సేమ్ పెళ్ళి కన్నా ముందు నీ సక్సెస్కి సంబంధించిన నీ ఇన్విటేషన్ వెళ్ళాలి నీ బిజినెస్ని, అలానే. అండ్ దీంట్లో ఒక లాజిక్ ఉంది. లాజిక్ ఏంటంటే, ఆ 1000 మెంబర్స్లో 200 విల్ జాయిన్ అండ్ 800 విల్ సే ఐ లవ్ యూ, అంటే రిజెక్ట్. అర్థమవుతుందా? 200 జాయిన్ అవుతారు, 800 చెప్తారు ఐ లవ్ యూ, అంటే దే విల్ రిజెక్ట్ యూ. అండ్ ఆల్రెడీ మీ 1000 మెంబర్స్కి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీ మైండ్లో మీరు ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, వీళ్ళు జాయిన్ అయ్యారు. ఇది నా సక్సెస్కి ఇన్విటేషన్ కార్డ్, తెలియాలి వీళ్ళకి. ఏదో ఒకరోజు వీళ్ళకి నేను చూపిస్తాను నా స్టేటస్, నా సక్సెస్, ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్. నో, చాలా మటుకు ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే 100 సార్లు భయపడుతుంటాం చెప్పుకోవడానికి, కానీ మనం ఏమంటున్నాం, ముందే పోయి చెప్పు అని చెప్తున్నాను. దాని తర్వాత, అవుట్ ఆఫ్ 200 ఓన్లీ 30-40 విల్ యాక్టివ్లీ వర్క్. మళ్ళీ కొంతమంది కంప్లైంట్ తీసుకొని వస్తారు, సార్ మా వాడు ఫోన్ లెప్తలేడు, మా వాడు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు, మా వాడు ఎప్పుడు ప్రజెంటేషన్ ఎనికపోడు, మా వాడు ఎప్పుడు వచ్చిన డబ్బులు కూడా లాగిన్ కూడా చేయడు, వాడు ఎప్పుడు ఇట్లనే చేస్తుంటాడు, డిమోటివేట్ చేస్తుంటాడు, ప్రాపర్గా నేను సపోర్ట్ చేయనికున్నవాడు వాడు కష్టపడికి అడగలేడు. ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోకండి, ఎందుకంటే రియాలిటీ ఏందో తెలుసా? రియాలిటీ 230-40 మంది మాత్రమే పనిచేస్తారు. ఓకే, దాని తర్వాత, అవుట్ ఆఫ్ 30-40 ఓన్లీ 7-8 పీపుల్ అలాంటి లీడర్స్ మీకు దొరుకుతారు ఎవరైతే మీకు ఒక ఉన్నత స్థానంలో ఉంచుతారు. ఉన్నత స్థానం మీరు ఎవరైతే ఉన్నారో, నాగరాజ్, మీ నాగరాజ్ అలాంటి విజన్ మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ నాగరాజ్ నా కింద 7-8 మెంబర్స్ వచ్చేంత వరకు నేను కష్టపడతాను. ఆ కష్టపడడానికి ఇది ఫార్ములా, ఇది బ్లైండ్గా ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా ప్రజెంటేషన్, రెగ్యులర్గా ఇన్విటేషన్, రెగ్యులర్గా డౌన్లైన్ కోసం పనిచేసేది రెగ్యులర్గా చేయాలి. ఏదైతే 3 పూటలు తింటారు కదా, అది చేయాల్సిందే. అట్లా అది కాకుండా ఎక్స్ట్రా పార్ట్ టైం లాగా ఇది చేయాలి. డైలీ ఎంతమందికి? ఒక్కరికి ప్రజెంటేషన్. ఏం చేస్తారో, మొబైల్ ఇస్తారా, ఇంటికి పోతావా, ఏడికి పోతావు నాకు తెలియదు. 1000 మందికి నువ్వు 3 సంవత్సరాలలో టచ్ చేయాల్సిందే డైలీ ఒక ప్రజెంటేషన్. ఏం దృష్టిలో పెట్టుకొని? జాయిన్ గారని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి ప్రజెంటేషన్. ఎందుకు ఇవ్వాలి సార్? యూనిట్ టు బిల్డప్ సచ్ క్యాండిడేట్ యాటిట్యూడ్ ఫస్ట్. అండ్ నెక్స్ట్, దట్ 7-8 పీపుల్ విల్ మేక్ యూ కరోడ్పతి అల్టిమేట్గా. సో దట్ కైండ్ ఆఫ్ మోడ్యూల్ దిస్ ఇస్. నో, ఇది మీరు పర్ఫెక్ట్గా ఒక సీక్వెన్స్గా ఒక స్టెప్ వైస్ మీరు ఫాలోఅప్ చేశారనుకోండి, నేను బౌండ్ పేపర్ తీసుకురండి, యూ విల్ బి ద సక్సెస్ఫుల్ కరోడ్పతి, నో డౌట్. ఇది ఫార్ములా మీరు ఫాలో అయితే 3 సంవత్సరాలు బ్లైండ్గా కళ్ళు మూసుకొని డైలీ ఒకరికి ప్రజెంటేషన్, 3 సంవత్సరాలు 100% 1000 మందిని మీరు టచ్ చేయాల్సిందే.